ఈ మధ్యన మరలా ఒక్క నిమిషం ఆంధ్ర ప్రత్యేక హోదా మీరు ఎలాగ అడుగుతారు ఒకవేళ నేను చెప్పకపోతే అందుకని నేనే చెప్పేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు పారిపోయాడంటే ముఖ్యమంత్రి 64,000 కోట్ల రూపాయలు రోడ్లు వేయడానికి రేపు వస్తున్నాడు ఆయన. 64,000 కోట్లతో రైల్వే లైన్లు వేస్తున్నాం. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ఆర్ఈజెస్కి 55,000 కోట్లు ఇచ్చాం. పోలవరానికి 5,000కి ఓన్లీ ఫుడ్ సబ్సిడీ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఇప్పటి వరకు 50,000 కోట్లు ఇచ్చాము ఈ రాష్ట్రానికి. ప్రత్యేక హోదా ఖరీదు ఎంతో మీ ద్వారా చెప్పమంటున్నాను నేను. దాని ఖరీదు 15,000 కోట్ల 20,000 కోట్ల ప్రత్యేక హోదా ఖరీదు. ద్రవ్యాలు లెక్క పెట్టాడుగా ఈ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి 15,000 కోట్లు వడ్డీ కూడా తీసుకున్నాడు దానికి. ఆ స్కీమ్లో ప్యాకేజ్ స్కీమ్, నేను ప్యాకేజ్ అన్నాను. దాన్ని ప్యాకేజ్ అంటే అసహ్యంగా ఉంటుంది ద్రవ్యం. ఆ ద్రవ్యాన్ని 15,000 కోట్లు తీసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైనా సరే నువ్వు తేల్చవయ్యా, నువ్వు తేల్చవయ్యా, ఈ ముఖ్యమంత్రిని తేల్చాలంట. ఆ ఇప్పుడున్న ముఖ్యమంత్రిని ఆయన తేల్చమని 151 వచ్చేసింది, ఆయనకి 22 వెళ్ళింది. ఇలాంటి తప్పుడు ఆలోచనల్ని వెంటనే మానుకోవాలని ఈ రాష్ట్ర అభివృద్ధికి మేము కమిటీ ఉన్నాం. ఈ రాష్ట్ర అభివృద్ధిలో ప్రధానమైనటువంటి పాత్ర భారతీయ జనతా పార్టీ మాత్రమే వహిస్తుంది. ఈ మాజీ ముఖ్యమంత్రితో ఈ ముఖ్యమంత్రితో ఒకే వేదిక మీద మీ ప్రెస్ సమక్షంలో మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చర్చకు రండి, ప్రెస్ మీటింగ్ కాదు, ప్రెస్ క్లబ్లో మీటింగ్ ఏర్పాటు చేయండి. ఏం చేశాం ఈ ఆంధ్ర రాష్ట్రానికి, మీరిద్దరు ఏం చేశారు? క్యాపిటల్ కడతానన్నారు, 5,000 5 సంవత్సరాలు ఉన్నారు. జపాన్, సింగపూర్, ఆపూరు, ఈపూరు, పూర్ ఓన్లీ పూర్ 7,200 కోట్లు ఖర్చు పెట్టాడు. ఏం చేశారు ఈ 7,200 కోట్లు? ఎవరిచ్చారు? 15,000 కోట్లు 15 కోట్లు మేము ఇచ్చాం. 1,000 కోట్లు విజయవాడకి ఇక్కడికి ఇచ్చాం, గుంటూరుకి వాటర్ స్కీమ్లో. అమృత హెరిటేజ్ సిటీ శాంక్షన్ చేశాం, స్మార్ట్ సిటీ శాంక్షన్ చేశాం. 4,000 కోట్లు అడ్కోలు అప్పించాం. ఈ డబ్బంతా బొక్కేసి దమ్మున్న మగోడైతే, మడవం తెప్పనోడైతే 7,200 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పాడు. వీళ్ళు అసెంబ్లీలో చెప్పాడు బొత్స సత్యనారాయణ. ఏమైందో డబ్బును తేల్చమంటున్నాను నేను, ఏమైందని తేల్చమంటున్నా. నువ్వు కడతానని నువ్వు కట్టకుండా రాజధాని లేకుండా ప్రజలు నడి రోడ్డు మీద వదిలేశారు ఇద్దరు ముఖ్యమంత్రులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళిద్దరు నాయకులు అని అడుగుతున్నా నేను. ఇలాంటి చర్చలు పెడితే నిజమైన చర్చలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రేరేపిస్తుంది భారతీయ జనతా పార్టీ. త్వరలో మీరు చేసే అవినీతి కార్యక్రమాలన్నీ బట్టబయలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ ప్రజల్లో. నిజమైన ఇష్యూస్ని బహిర్గతం చేస్తుంది భారతీయ జనతా పార్టీలో, ఆంధ్ర రాష్ట్రంలో. అభివృద్ధి నిరోధకులు, అవినీతి పరులు మీరు, కుటుంబ రాజకీయాలు నడిపేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యవస్థలు మీరు, కుటుంబ రాజకీయాలు నడిపేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యవస్థలు మీరు, ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి వ్యక్తులు మీరు. ఆయన అప్పు చేసాడు, ఆయన అప్పు ఎక్కువ అంట, ఈయన అప్పు తక్కువ అంట. ఇదేగా మీ చరిత్రలో. మేమేమో రోడ్లు వేస్తామా, మేమేమో రైల్వే లైన్లు వేస్తామా, మేమేమో ఎన్ఆర్ఈజెస్కి నిధులు ఇస్తే రైతు భరోసా కేంద్రం మీ పేరుతో పెట్టుకుంటారా? మీరు పెట్టి ఏంటంటున్నాను, రమ్మంటున్న దమ్ముంటే. ఇవన్నీ బయటకు వస్తాయని అప్పుడప్పుడు దీన్ని కదుపుతూ ఉంటారు. రైల్వే జోన్ ఇచ్చేస్తున్నాం, ప్రత్యేక హోదాకి ఛాలెంజ్ చేస్తున్నా, స్టీల్ ప్లాంట్ గురించి కూడా చర్చ వచ్చినప్పుడు చెప్తాను వాటి గురించి కూడా. వీళ్ళంతా ఫ్యామిలీ పార్టీలు ఏం మాట్లాడతారండి? కేసీఆర్ మోడీని తవరేస్తాడట. ఏంటి రాజ్యాంగం అంట? అంబేద్కర్ రాజ్యాంగమే కాదంట. పాపం మర్చిపోయాడు అంబేద్కర్కి ఈయనకు ఒక కొడుకు, ఒక కూతురు, ఒక మేనల్లుడు ఉన్నాడని ఆ రాజ్యాంగంలో రాయలేదు. ఈయన కేసీఆర్ రాజ్యాంగం రాసేసుకోమన్నాడు, కుటుంబ రాజకీయం. మోడీని తవరేస్తాడట, ఎవరో అందరూ కలిపి తవరేస్తాడంటే ఈయన తిరిగేస్తాడట. తెల్లవార్లు నిద్ర లేకుండా నువ్వు చేసే పనులేంటి? మేము తెల్లవార్లు మెలుకుండి మోడీ చేసే పని ఏంటి భారతదేశంలో?
150 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇస్తాడా మోడీ? నీ యొక్క ఇలాగే ఎగిరాడు ఒక ఆయన, ఎగిరితే 22 వచ్చినాయి. మా బండి సంజయ్, మేము ఇక్కడ 22 వచ్చినాయి కదా, ఇలా ఎగిరే నీకు కూడా 18 కానీ 15కి లిమిట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ, హెచ్చరిస్తుంది ఆంధ్ర రాష్ట్రం నుంచి. ఏమనుకుంటున్నారు మీరు? గడ్డి తినేసిన జైల్లో పోయాడు. వేల కోట్ల డబ్బుతో మీరు ప్రాజెక్టులు కట్టి మీ అవినీతి ఏంటంటున్నా? మీరు మాధ్యమాలను అడ్డం పెట్టుకుని దేశాన్ని పరిపాలించాలనుకుంటున్నారా? నా మట్టి ప్రతి మాట వెనకాల ఒక అర్థం ఉంది, పెద్ద అర్థం ఉందని చెప్తున్నా. మేమేని మీలాంటి చరిత్రలు ఉన్నవాళ్ళం కాదు, కమిటెడ్గా ఉన్నటువంటి కార్యకర్తలం. ఒక దేశ ప్రపంచ దేశాల్లో ఆర్థికంగా అత్యద్భుతంగా వెళ్ళేటటువంటి దేశం అమెరికా. అలాంటి దేశ అధ్యక్షుణ్ణి మోడీ, ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త కుటుంబాన్ని నుంచి వచ్చినటువంటి మోడీ, కమిట్మెంట్తో ఉన్నటువంటి వ్యక్తి, ఈ దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి పార్టీ ఈవేళ డిఫెన్స్లో ముందుకు వెళ్ళి, ఎకనమిక్స్లో ఆర్థిక రంగంలో ముందుకెళ్ళి ప్రపంచ దేశాలతోటి 5వ దేశంగా దగ్గరికి వచ్చి 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో 3వ దేశంగా ముందుకెళ్తున్న పరిస్థితుల్లో మోడీని దింపేస్తారా? బ్యాంకుల్లో అప్పులు పుట్టక ఆస్తులను తాకట్లు పెట్టేటువంటి ప్రజల యొక్క ఆస్తులను తాకట్లు పెట్టేటువంటి మీకు మాట్లాడే అర్హత ఉందా? అలీన దేశాలంది ఇందిరాగాంధీ, చాలా అద్భుతమైనటువంటి నాయకురాలు అనుకున్నాం. ఈవేళ అనీన దేశాలు కాదు, భారతదేశం కొన్ని పేద దేశాలను కలపడంలే. ఈవేళ భారతదేశాన్ని అగ్రగామి దేశం మధ్య నిలబెట్టినటువంటి నేత మోడీ గారు. ఆయన తవ్విరేస్తారా? మీ కుటుంబ పార్టీలు కలిపి ఆయన తవ్విరేస్తారా? బీ కేర్ఫుల్. దేశంలో ప్రజలు, వీళ్ళ మానవత్వం ఉన్న ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక అమెరికా ప్రెసిడెంట్ని చెయ్యి పట్టుకుని గంట నడిపించాడు. ఇందిరాగాంధీ నడిపించిందా? బలమైన నాయకురాలు. చైనా, పాకిస్తాన్ని, ఆసియా కంట్రీలు నడిపించేది ఆవిడ. కానీ ఈవేళ ఎవరు పక్కన ఉన్నది? భారతదేశం కళ్ళు తెరిచి ఆలోచించాలని కేసీఆర్ నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజలను బ్లాక్మెయిల్ చేసి సోనియా గాంధీకి సాష్టాంగంగా పడ్డనటువంటి వ్యక్తిత్వం, ఆత్మాభిమానం ఉందా అని అడుగుతున్నా. కాళ్ళ మీద సాష్టాంగా పడినటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీతో పెట్టుకోవద్దు. పెట్టుకున్న వాళ్ళ చరిత్ర ఏమైందో మనందరికి కూడా తెలుసు.